ఒక సహోదరుడు నాకు ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం యొక్క సారాంశం ఏమిటంటే, అయ్యా నాకు ఒక్క గాని ఒక్క కొడుకు, ఆ ఒక్క గాని ఒక కొడుకు సరిగా చదువుకోవటం లేదు, సరిగా చదువుకోవట్లేదు కాబట్టి తన తల్లి వాడిని మందలించింది. ఆ తల్లి వాడిని మందలించినప్పుడు, కోప్పడినప్పుడు నా కొడుకు అలిగి ఇంటిలోంచి వెళ్ళిపోయాడు. వాడు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, ఏమైపోయాడో తెలియదు. దయచేసి ప్రార్థన చేయండి, నా కొడుకు తిరిగి వచ్చులాగున, నా కొడుకు క్షేమంగా ఇంటికి వచ్చులాగున ప్రార్థన చేయండి. ఈ ఉత్తరం చదివినప్పుడు ఈ విషయాన్ని తప్పక మీతో పంచుకోవాలి ఆశపడుతున్నాను. ఏమిటంటే, తమిళ్లో చెల్లెళ్ళం స్టూడెంట్స్గా ఉన్నవాళ్ళు నాకు తల్లి తండ్రి ఉన్నారు అన్నవారు చూపిస్తారా? ఎస్. జాగ్రత్తగా వినండి, ఎవరికైతే పేరెంట్స్ ఉన్నారో, ఎవరికైతే తల్లిదండ్రులు ఉన్నారో అటువంటి వారు జాగ్రత్తగా వినాలి. ప్రతి తల్లికి ప్రతి తండ్రికి తన బిడ్డలను సరిచేసే హక్కు, మందలించే హక్కు, తప్పుదిద్దే హక్కు, కోప్పడే హక్కు ప్రతి తల్లికి తండ్రికి ఉంది. అలా పేరెంట్స్ కోప్పడినప్పుడు, అలా తల్లి కానీ తండ్రి కానీ కోప్పడినప్పుడు ఎదురు తిరిగే హక్కు మాత్రం బిడ్డలకు లేదు. ఎదురు చెప్పే హక్కు మాత్రం ఏ కుమారునికి ఏ కుమార్తెకు లేదు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నువ్వు సరిగా చదువుకోనప్పుడు, నువ్వు ఇంటికి సమయానికి రానప్పుడు, నీకు డబ్బులు ఇచ్చినప్పుడు ఆ డబ్బులు సరిగా ఖర్చు పెట్టినప్పుడు, నీకు ఇచ్చిన డబ్బులు ఏం చేశావు అని అడిగే హక్కు తండ్రికి ఉంది. జవాబు చెప్పాల్సిన బాధ్యత నీకుంది. ప్రియ చెల్లి, నువ్వు కాలేజీ నుంచి తిన్నగా ఇంటికి రావాలి, 6 గంటలకు లేక 7 గంటలకు ఇంటికి రావాలి. అలా ఇంటికి రాకుండా 10 గంటలకో 10:30కో ఇంటికి వచ్చినప్పుడు, ఎందుకు నువ్వు ఆలస్యంగా వచ్చావు అని అడిగినప్పుడు జవాబు చెప్పవలసిన బాధ్యత నీకు ఉంది. నీ తల్లి నీ తండ్రి నిన్ను ప్రశ్నించినప్పుడు నువ్వు కోప్పడకుండా ముఖం ముడుచుకోకుండా మార్చుకోకుండా జవాబు చెప్పవలసిన బాధ్యత నీ మీద ఉంది. కానీ ఈ రోజుల్లో కుమారులు కానీ కుమార్తెలు కానీ అదేమిటో, ఎరా ఎక్కడి నుంచి వస్తున్నావు అని తండ్రి అడిగితే కుమారుని సమాధానం ఏంటి తెలుసా? నీకెందుకు ఓరి ఓరి, తండ్రికి కాకపోతే ఇంకెవరికండి కుమారుడు బాగోగులు? ఎరా ఎక్కడి నుంచి వస్తున్నావు, నీకెందుకు డాడీ, నేను ఎక్కడికి వెళ్తే నీకెందుకు, ఎక్కడి నుంచి వస్తే నీకెందుకు, నీ పనులు చూసుకో అని ఏ కుమారుడైనా అటువంటి సమాధానం చెబితే, అమ్మా ఎందుకు ఇంత ఆలస్యంగా వచ్చావు, ఏ ప్రతిదీ నీకు చెప్పాలా, ఎక్కడికి వెళ్ళానో ఏం చేశానో ఎందుకు ఆలస్యంగా వచ్చానో నీకు చెప్పాలా? ఏ చెప్పతాను బతనివ్వా నువ్వు. ఏ కుమార్తె అయితే తల్లికి జవాబు చెప్పడానికి కోపం తెచ్చుకుంటుందో వాళ్ళ గురించి బైబిల్లో రాయబడింది తెలుసా మీకు? తల్లికి తండ్రికి ఎదురు తిరిగే వారి గురించి బైబిల్లో రాయబడి ఉంది తెలుసా మీకు? వారి గురించి ఏమని రాయబడి ఉందో, తల్లి యొక్క తండ్రి యొక్క శిక్షకు లోబడిన వాళ్ళు, తల్లి తండ్రి మాట వినని వాళ్ళు ఎవరో బైబిల్లో ఉంది. చదువుదామా? హెబ్రిలకు రాసిన పత్రిక, హెబ్రిలకు రాసిన పత్రిక 12:5 నుంచి, నా కుమారుడా ప్రభువు చేయు శిక్షను తృణీకరించుకుము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకుము. ప్రభువు తాను ప్రేమించు వాణిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించును అని కుమారులతో సంభాషించిన